క్రీస్తు శకం 1017లో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో పెరంబదూర్లో జన్మించారు రామానుజాచార్యులు. వీరు పుట్టినప్పుడు వీరి మేనమామగారైన శ్రీశైలపూర్ణులు పెట్టిన పేరు శ్రీ లక్ష్మణాచార్యులు. కొందరు రామానుజాచార్యుల్ని ఇలయ్యాల్వార్ అని కూడా పిలిచేవారు. రామానుజులు జన్మత ఏక సంతాగ్రాహి. ఏ విషయాన్నైనా సరే ఒక్కసారి చూసి చూడగానే నేర్చుకునే తత్వం కలగవాడు. ప్రతీదీ తరచి చూచే గుణం కూడా కలిగినవాడు. సత్యనిష్ట కలవాడు. వీరి తల్లిదండ్రులైన కాంతిమతి కేశవాచార్యుల పెంపకంలో వినయ విధేయతలను కొద్దిపాటి వేద విజ్ఞానాన్ని కూడా చిన్న వయసులోనే నేర్చేసుకున్నారు. చిన్న వయసులోనే వేద వేదాంగాలను కంఠస్థం చేసేశారు. అతిపిన్న వయసులోనే వయసుకు మించిన శాస్త్రాలు చదివిన రామానుజులకు జ్ఞానతృష్ణ మాత్రం తీరలేదు. ఇంకా నేర్చుకోవాలన్న కోరిక రామానుజులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న రామానుజుల యొక్క కోరికను తీర్చే శక్తి ప్రస్తుతం ఉన్న పెరంబదూరుకు లేదు. అందుకే ఉన్నత విద్యను నేర్చుకోవడానికి తగినటువంటి గురువు కోసం రామానుజులు అన్వేషిస్తున్నారు. ఈ సమయంలోనే తన తండ్రి కేశవాచార్యులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రామానుజులకు వివాహం చేసి కన్ను మూయాలి అనేది అతని యొక్క కోరిక. దీనితో రామానుజులకి పెళ్లి సంబంధాలు వెతికి తంజమాంబ అనే ఆవిడతో వివాహం చేశారు. ఆ తరువాత కొద్ది రోజులకే కేశవాచార్యులు కాలం చేశారు. అప్పటికి రామానుజుల వయసు 16 ఏళ్ళు. తండ్రి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుటుంబ నిర్వహణ బాధ్యత అంతా కూడా రామానుజుల మీదే పడింది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన తండ్రిలాగానే వైదిక కర్మలు చేస్తూ కుటుంబ పోషణకు పరిమితం అవ్వాలనుకోలేదు రామానుజులు. జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి వేదాంత విద్యనే సరైనది కాబట్టి వేదాంత విద్యను అధ్యయనం చేయాలి అని నిర్ణయించుకున్నారు రామానుజులు. ఇందుకోసమే కంచికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపుట్కు అనే గ్రామానికి తన కుటుంబాన్ని మార్చాడు. ఈ ఊరిలోనే 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటైన శ్రీ విజయరాఘవస్వామి దేవాలయం ఉంది. త్రేతాయుగంలో రావణుడితో పోరాడుతూ మరణించిన జటాయువుకు శ్రీరామచంద్రుడు అంతిమ సంస్కారం చేసిన ప్రదేశమిది. ఈ ఊరిలోనే యాదవ ప్రకాశుడు అనే ఒక వేదాంతాచార్యుడున్నాడు. ఈయన తన శిష్యులతో కూడి ఆ గ్రామంలో వేదాంతాన్ని బోధిస్తూ వేద పాఠశాలను నడుపుతున్నాడు. రామానుజులు ఇతని దగ్గరే శిష్యరికం చేయాలనుకుని కంచికి మకాం మార్చాడు. వేదాంత విద్య అత్యంత క్లిష్టమైనది. అందులోని పరమార్థాన్ని దర్శించాలనే లక్ష్యంతో రామానుజులు యాదవ ప్రకాశాచార్యులను ఆశ్రయించారు. రామానుజుల వినయ విధేయతలు, ప్రతిభా పాఠవాలు, భక్తి శ్రద్ధలు యాదవ ప్రకాశుల వారిని బాగా ఆకర్షించాయి. దీనితో తక్కువ సమయంలోనే రామానుజులు గురువుగారికి అభిమాన శిష్యుడయ్యారు. ఇంత తక్కువ సమయంలో రామానుజులు గురువుగారికి అభిమాన శిష్యుడవటం అక్కడున్న మిగతా శిష్యులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో నెమ్మది నెమ్మదిగా రామానుజులంటే మిగతా వాళ్ళకి ఈర్ష, అసూయాభావం ఏర్పడ్డాయి. రోజులు గడుస్తున్నాయి. గురువు నుంచి విద్యను ఆశాంతం స్వీకరిస్తున్నాడు రామానుజాచార్యులు. అయితే రామానుజుల వారిది ప్రతిదాన్ని ఆలోచించి తర్కించి నేర్చుకునే పద్ధతి అని చెప్పుకున్నాం కదా. గురువు చెప్పిన దాన్ని అలాగే బట్టి వేసే రకం కాదీన. పైగా వారు అధ్యయనం చేసేది ఉపనిషద్ విద్య. ప్రశ్నించి సత్యాన్ని నిర్ధారించుకుని నేర్చుకోవటం ఉత్తమ శిష్యుని యొక్క లక్షణమైతే, ప్రశ్నించిన శిష్యుడికి సమాధానాన్ని తెలియజేసి చర్చించి విషయాన్ని స్పష్టపరిచి శిష్యుడిని ఒప్పించగలగటం ఉత్తమ గురువుకు ఉండాల్సిన లక్షణం. కానీ యాదవ ప్రకాశులు వేద మంత్రాలను తనకు అర్థమైన రీతిలోనే బోధించసాగారు. కానీ అవి రామానుజులకు మాత్రం తృప్తినిచ్చేది కాదు. గురువు బోధించే విషయాలలోని దోషాలను రామానుజులు ప్రశ్నించి చూపటం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే ధోరణి గురువైన యాదవ ప్రకాశకులకు నచ్చకపోగా అది గురు ధిక్కారంగా తోచింది. నన్నే ఎదిరిస్తాడా, నేను చెప్పిన విషయాల్లో నాకే లోపాలు ఎత్తి చూపిస్తాడా అని యాదవ ప్రకాశకులకు నెమ్మదిగా రామానుజులంటే అభిమానం పోసాగింది. ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి గురు శిష్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. మరి రామానుజులు యాదవ ప్రకాశులను ఏ విషయాల్లో వ్యతిరేకించాడు అని అంటే అందుకు చాలా విషయాలున్నాయి. కానీ ఇక్కడ మాత్రం మనం ఒక ప్రసిద్ధమైన ఉదాహరణ చెప్పుకుందాం. ఛాందోగ్య శృతికి చెందిన ఒక మంత్రం తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి. దీనికి అర్థము బ్రహ్మతత్వానికి 2 నేత్రాలుంటాయి, అవి కమలముల వలె, కోతి పిరుదుల వలె ఎర్రనైనవి అని యాదవ ప్రకాశులు బోధించారు. అయితే దేవుడి నేత్రాన్ని పోల్చేటటువంటి కమలాన్ని కోతి పిరుదులతో పోల్చటం రామానుజులకు దుఃఖాన్ని కలిగించింది. కపి అనే పదానికి సూర్యుడు, తామరతూడు వంటి అర్థాలున్నాయి. కాబట్టి కోతి అనే అర్థాన్నే తీసుకోవాల్సిన అవసరం లేదు.
అందుకని రామానుజులు అందంగా వికసించిన ఎర్రని తామర విశాలమైన తామర సూర్యకిరణాలతో నిగనిగలాడే తామర వంటి అర్థాలతో వివరిస్తే భగవంతుడి యొక్క నేత్రాల శోభ పెరుగుతుంది అనేది రామానుజుల యొక్క ప్రతిపాదన. రామానుజులు ప్రతిపాదించే సవరణలు నిజానికి హేతుబద్ధమైనవి మరియు తార్కికమైనవి. కానీ ఈ సత్యం గురువుగారి బుద్ధి గ్రహించిన ఆయన మనసు మాత్రం దానిని అంగీకరించలేకపోయింది. తన అభిప్రాయాలతో విభేదించేవాడు ఎవడైనా సరే తనకు విరోధి అనే వైఖరి యాదవ ప్రకాశులలో తెలియకుండానే బలపడసాగింది. యాదవ ప్రకాశులను తూచా తప్పకుండా అనుసరించే శిష్యులు కొందరు గురువుగారి ముందు రామానుజులను తిడుతూ ఆక్షేపిస్తూ అతన్ని ఈసడిస్తూ లేనిపోనివి కల్పించి చెప్పసాగారు. ఇలా రామానుజులకు యాదవ ప్రకాశుల మధ్య దూరాన్ని వీళ్ళు ఇంకాస్త పెంచసాగారు. అయినప్పటికీ గురువుగారు ఎంతగా రామానుజుల్ని దూరం పెడుతున్నా రామానుజులు క్రీస్తు శకం 1033 నుంచి 1040 వరకు దాదాపు 8 సంవత్సరాల పాటు తన 23వ ఏట దాకా యాదవ ప్రకాశుల వద్ద ఎంతో ఓర్పుతో ఒడిదుడుకులకు ప్రమాదాలకు లోనవుతూ విద్యని నేర్చుకున్నారు. ప్రమాదాలకు అని ఎందుకన్నానంటే యాదవ ప్రకాశుల వద్ద విద్య నేర్చుకున్న 8 సంవత్సరాలలో ఒకసారి రామానుజులపై హత్యాయత్నం కూడా జరిగింది. గురుగారు చెప్పేటటువంటి విషయాల్లో విపరీతంగా దోషాలు ఎత్తు చూపుతున్నటువంటి రామానుజులని ఏ విధంగానైనా అంతం చేయాలి అనుకున్నారు అక్కడున్నటువంటి కొంతమంది శిష్యులు. నిజానికి వాళ్ళ ఉద్దేశం రామానుజులు గురుగారిని ఎదిరిస్తున్నారని కాదు, రామానుజులంటే వాళ్ళకి అసూయ. అందుకే వారు రామానుజుల్ని ఏ విధంగానైనా అంతం చేయాలనుకుని ఒక ప్రణాళిక రచించి ఆ విషయాన్ని గురువుగారికి చెప్పారు. రామానుజులంటే అప్పటికే ఈర్ష్యాభావం బాగా పెరిగిపోయినటువంటి యాదవ ప్రకాశులు కూడా ఈ నిర్ణయానికి సరేనన్నాడు. ఒకసారి యాదవ ప్రకాశులు శిష్యులతో కలిసి కాశీయాత్రకు బయలుదేరారు. అది పేరుకే కాశీయాత్ర. ఆ యాత్ర యొక్క అసలు లక్ష్యం రామానుజులను మార్గం మధ్యలోనే చంపటం. ఈ విషయం తెలియనటువంటి రామానుజులు అందరితో పాటే కాశీయాత్రకు బయలుదేరారు. అలా కాశీయాత్రకు బయలుదేరడానికి ముందే రామానుజుడికి మిత్రుడైనటువంటి ఒక వ్యక్తి ద్వారా ఆ కాశీయాత్ర యొక్క అసలు విషయం తెలుసుకున్నాడు. ఇప్పుడు కాశీయాత్రకు వెళ్లకుండా ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. కాశీయాత్రకు వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి వాళ్లతోనే వెళ్ళి ఏ విధంగానైనా మార్గం మధ్యలో ఆ బృందం నుంచి తప్పించుకుందామని రామానుజులు అనుకున్నారు. అనుకున్నట్లుగానే వారితోనే కాశీయాత్రకు బయలుదేరాడు. ఒకరోజు అందరూ పడుకున్న సమయం చూసి ఆ రాత్రి అడవిలో ఆ గుంపు నుంచి బయటపడి ఒంటరిగానే అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు కానీ ఎటు వెళ్లాలో దారి మాత్రం తెలియదు. అలా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి రామానుజులు మరికొద్దిసేపట్లోనే దారిని తప్పానన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ స్థితిలో ఎటు దిక్కు తోచినటువంటి రామానుజులకి ఆ అడవిలో తిరిగేటటువంటి ఒక వేటగాడు అతని భార్య ఎదురుపడ్డారు. అడవిలో ఈ పిల్లవాడు దారి తప్పాడని తెలుసుకున్నటువంటి ఆ వేటగాళ్ళు అతడిని సరైన దారిని చూపిస్తామంటూ తన వెంట తీసుకువెళ్లారు. అలా వాళ్ళు అడవిలో చాలాసేపు నడిచిన తర్వాత అలసిపోయి ఒక దగ్గర పడుకుందామనుకున్నారు. ఇంతలోనే ఆ వేటగాడి భార్యకి దాహం వేసింది. తన దాహాన్ని తీర్చటం కోసం కొన్ని నీళ్లు కావాలని ఆ వేటగాడి భార్య ఆ వేటగాడిని అడిగితే ఇంత చీకట్లో నీళ్లు దొరకటం కష్టం, కాబట్టి ఈ రాత్రి ఎలాగోలా పడుకో, రేపు మనం వెతుక్కుందాం అని చెప్పాడు. ఆవిడ కూడా సరే అని పడుకుంది. కానీ ఈ విషయం విన్నటువంటి రామానుజులకు మాత్రం నిద్ర పట్టలేదు. తనకు ఈ ఒంటరి అడవిలో సహాయం చేసినటువంటి వారికి సహాయం చేయటం నా కృతజ్ఞత అని భావించిన రామానుజులు అంత చీకట్లో ఆ కారడవిలో నీటి కోసం వెతకసాగాడు రామానుజులు. అలా వెతకగా వెతకగా అతనికి ఒక బావి కనిపించింది. ఎలాగోలా కష్టపడి ఆ బావి నుంచి నీటిని తీసుకువచ్చి వేటగాడి యొక్క భార్య దాహాన్ని తీరుద్దామని తిరిగి వెనక్కి వెళ్ళాడు. కానీ ఆశ్చర్యంగా అక్కడ వేటగాడి గాని వేటగాడి భార్య గాని ఎవరూ కనిపించలేదు. ఎటు వెళ్లారా అని అటు ఇటు మొత్తం వెతకసాగాడు. ఇంతలోనే తెల్లవారింది. చుట్టూ చూస్తే కాంచి గోపురాలు దర్శనమిచ్చాయి. దాంతో ఆ దారి చూపిన దంపతులు సాక్షాత్తు కంచి వరదరాజస్వామి దంపతులే అని రామానుజులు భావించారు. అందుకే తన విద్య పూర్తయిన తర్వాత వరదరాజస్వామి సేవలో తరించాలని నిర్ణయించుకున్నారు రామానుజులు. ఏ బావి నుంచి అయితే రామానుజులు కిరాత దంపతుల కోసం నీటిని తెచ్చారో అందులోంచే వరదరాజస్వామి ఆరాధన కోసం సమర్పించే సేవను ప్రారంభించారు. ఆ బావిని శాలక్కిన్నరు అంటారు. ఇప్పటికీ కూడా ఈ బావిలోంచే నీటిని తెచ్చి వరదరాజస్వామికి సేవలు చేస్తూ ఉంటారు. కంచి నుంచి తిరిగి రామానుజులు మరలా యాదవ ప్రకాశుల ఆశ్రమానికే చేరుకున్నాడు. కానీ తనను చంపుదామనుకున్న వారిపై పగ తీర్చుకోవాలని కానీ ఆ విషయాన్ని కానీ బయటకు తెలియనివ్వలేదు. తనపైన హత్యాయత్నం జరిగినా కూడా
తర్వాత 2 సంవత్సరాల వరకు రామానుజులు యాదవ ప్రకాశల వద్దనే విద్యను నేర్చుకున్నాడు. అయితే రామానుజాచార్యుల్ని చంపడానికి సిద్ధపడ్డారని తెలిసినా కూడా తిరిగి మళ్ళీ యాదవ ప్రకాశల ఆశ్రమానికి వెళ్ళడానికి గల కారణం రామానుజులకి చదువు మీద ఉన్నటువంటి అమితమైన శ్రద్ధ. గురువు అప్పుడప్పుడు తప్పుడు ఉదాహరణలు చెప్పినా కూడా అతని దగ్గర ఉన్నటువంటి యావత్ విద్యనంతా కూడా నేర్చుకోవడం రామానుజునికి ముఖ్యం. గురువు దగ్గర విద్యని పూర్తిగా నేర్చుకోకుండా వదిలేస్తే అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది. కాబట్టి విద్యను అసంపూర్ణంగా మధ్యలో వదిలేయటం అనేది రామానుజునికి నచ్చలేదు. అందుకని కష్టాలను ప్రమాదాలను ఓర్చుకుంటూ మిగిలిన విద్యను కూడా యాదవ ప్రకాశల వద్ద ఉండే నేర్చుకున్నాడు. తనని చంపుదామనుకున్న వారిపైన పగని తీర్చుకోవడానికి సిద్ధపడకపోవటం అనేది రామానుజాచార్య యొక్క మెత్తని మనసుకు నిదర్శనం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రామానుజాచార్యుల్ని చంపడానికి సిద్ధపడినటువంటి యాదవ ప్రకాశులకు కాలక్రమంలో జ్ఞానోదయం అయ్యింది. ఆటంకాలు పట్టించుకొని ఏకాగ్రత, మానసిక దృఢత్వం మొదలైనవి యాదవ ప్రకాశుల పరివర్తనకు మార్గాన్ని చూపెట్టాయి. తన పాండిత్యం తనకి మానసిక ప్రశాంతతను ఇవ్వలేకపోయిందని గ్రహించిన యాదవ ప్రకాశులు కొన్నాళ్ళయ్యాక రామానుజుల గొప్పతనాన్ని గుర్తించి క్రమంగా తన మనసును మార్చుకొని రామానుజుల వద్దకెళ్ళి తన మనోవికారాలను సరిదిద్దమని వేడుకున్నాడు. ఇక గురువు శిష్యుడయ్యాడు, శిష్యుడు గురువు అయ్యాడు. అలా కాలాంతరంలో గోవిందదాసునిగా మారిన యాదవ ప్రకాశులు రామానుజుల 32వ ఏట ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోనే ప్రశాంత చిత్తంతో దేహాన్ని విడిచాడు. ఈ పూర్తి విషయాల్ని మనం ముందు ముందు తెలుసుకుంటాం. అయితే ఇక 23 సంవత్సరాల వరకు తిరుపుట్కూల వేదాంతాన్ని అభ్యసించిన రామానుజులు తర్వాత 32 సంవత్సరాలు వచ్చే వరకు కంచిలో వరదరాజస్వామి గుడి కేంద్రంగా గడిపారు. వరదరాజస్వామిని రామానుజులు ఎంచుకోవటానికి ఒక కారణం ఉంది. కాశీయాత్ర పేరుతో రామానుజుల్ని చంపుదామనుకున్నప్పుడు ఆ బృందంలోంచి బయటపడి అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దారి చూపినటువంటి వేటగాళ్ళు ఎవరో కాదు, కంచిలోని వరదరాజస్వాముల వారు. తనని కాపాడినటువంటి ఆ వరదరాజస్వామికే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్న రామానుజులు తన మిగతా జీవితాన్ని కంచిలోనే గడపడానికి నిర్ణయించుకున్నాడు. కంచిలో కాంచీపూర్ణుడనే పరమ భక్తుడొకరున్నారు. వీరు వృత్తిరీత్యా వ్యాపారస్తులైన కాంచీపూర్ణుడికి నారాయణుడిపైనే ప్రీతి ఎక్కువ. వ్యాపారం కోసం తండ్రి ఇచ్చిన డబ్బుని దేవుని కోసమే ఖర్చు చేసేవాడు ఈ కాంచీపూర్ణుడు. లోకం తీరుకు భిన్నంగా ఉన్న కాంచీపూర్ణుడి ప్రవర్తన తండ్రికి కోపాన్ని తెచ్చింది. తన సాటి సోదరులు కూడా తిట్టడం మొదలుపెట్టారు. డబ్బు, పదవి, కీర్తి సంపాదించాల్సిన వయసులో బైరాగిగా గుళ్ళు పట్టుకు తిరుగుతున్నాడని చుట్టాలు సైతం మందలించారు. ఎవరెన్ని అన్నా కాంచీపూర్ణులు మాత్రం తన దారిలోనే తాను వెళుతూ ఉండేవాడు. ఈ స్వభావమే రామానుజులను ఆకర్షించింది. ఆకలి దప్పులను లెక్కించకుండా, సంపద సౌఖ్యాలు పట్టించుకోకుండా వరదరాజస్వామి సేవలో కాంచీపూర్ణులు చూపిస్తున్న నిష్ఠ, ప్రేమ రామానుజులకు ఆశ్చర్యం కలిగించింది. కాంచీపూర్ణుల ఈ నిస్వార్థ సేవ సాక్షాత్ ఆ వరదరాజస్వామికి నచ్చి స్వయంగా మాట్లాడేవారు. అందుకే అతనంటే అక్కడి వారికి ఎంతో భక్తి, గౌరవం. ఈ కాంచీపూర్ణుడి మీద గురుభావంతో రామానుజులు ఈయనను చేరారు. కాలక్రమంలో వారిద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. కాంచీపూర్ణులు ఇప్పుడు రామానుజాచార్యులకి గురుస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా బావి నుండి అభిషేక జలాలు తీసుకువచ్చేవారు రామానుజులు. నిజానికి రామానుజులు కుటుంబ పెద్ద, పోషణ అంతా ఆయన మీదే ఉంది, పైగా గృహస్థుడు. ఆయన లాంటి విద్వాంసుడికి సిరి సంపదలను, గౌరవ మర్యాదలను సంపాదించడం పెద్ద లెక్క కాదు. తన పాండిత్యంతో సంపన్నులను, ప్రసన్నుల్ని చేసుకుని అగ్రహారాలను సంపాదించి ఆడంబరంగా ఉండాల్సిన వాడు నీళ్ల బిందల్ని మోస్తూ నిత్య దారిద్ర్యాన్ని వరిస్తున్నాడని భార్య తంజమామకు బాధ కలిగింది. తన భర్తలో కలిగిన ఈ మార్పుకి కారణం కాంచీపూర్ణుడని భావించిన తంజమాంబ అతనంటే ద్వేషాన్ని పెంచుకోవడం మొదలుపెట్టింది. ఈ విషయం అత్తగారికి చెప్పినా కూడా భర్త ఆలోచనలను, ఆశయాలను అర్థం చేసుకుని సర్దుకుపోవాలని చెప్పేది. కాబట్టి తంజమాంబ లోపలే కుమిలిపోయేది. మరోవైపు రామానుజులు కూడా భార్యకు హితం బోధించేవాడు. మనిషి చేతిలో లేని పుట్టుక కారణంగా లభించే కులాన్ని చూసి గర్వం చెందకూడదని, వ్యక్తి నడవడి ద్వారా వ్యక్తమయ్యే సుగుణాలను గౌరవించాలని, ఆరాధించాలని భర్త బోధించినా అవి ఆమెకు అర్థమయ్యేవి కావు. భర్త చేసే పనుల వల్ల బంధువుల నింద పడాల్సి వస్తుందని తంజమాంబ బాధపడుతుంటే, రక్తమాంసాలతో కూడిన దేహమనే చెరసాలలో బందీ అయి రాగద్వేషాలనే క్రూర భటుల హింసకు గురవుతున్న తనకు విముక్తి ప్రసాదించగల వరదరాజస్వామి దయను ఎలా పొందాలి అనేది రామానుజుల యొక్క వేదన. భర్త బాధ భర్తది, భార్య బాధ భార్యది.
రామానుజులు చాలాసార్లు తన మనసులోని వేదనను కాంచీపూర్ణుడికి వివరించి మార్గదర్శనం చేయవలసిందిగా ప్రాధేయపడిన గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి ఎలా చూపించగలడు? దయాసింధువు దేవదేవుడు జగత్పతి అయిన వాడిని శరణు వేడాలి తప్ప నరులలో అధముడిని మహాపాపినైన తాను చేయగలిగేదేముంది అంటూ కాంచీపూర్ణుడు సమాధానమిచ్చేవాడు. కనీసం తనను శిష్యుడిగా స్వీకరించమని రామానుజులు అడిగిన గురుభారం మోయలేను అనేవాడు కాంచీపూర్ణులు. మరి నన్ను భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్లేది ఎవరు? ఈ సంసార సాగరంలోంచి నన్ను బయటపడేసేటటువంటి మార్గం ఏమిటి అంటూ రామానుజులు చింతించేవారు. అయితే రామానుజుల యొక్క ఈ సమస్య పరిష్కారానికి ఆయన ఊహించని విధంగా శ్రీరంగ క్షేత్రంలో ఇందుకు తగిన ప్రయత్నాలు మొదలయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఈ శ్రీరంగ క్షేత్రం. ఇక్కడే శ్రీ రంగనాథుని దేవాలయం ఉంది. ఈ శ్రీరంగ క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని శ్రీ వైష్ణవ భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తున్నాడు శ్రీ యామునాచార్యులు. క్రీస్తు శకం 976లో జన్మించిన యామునాచార్యులు చిన్న వయసులోనే అద్భుతమైన మేధాశక్తి వల్ల ఆలవందార్గా లోక ప్రసిద్ధి చెందారు. ఇప్పుడతడు 66 ఏళ్ల వృద్ధుడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అందుబాటులో ఉన్న కొద్దిమంది శిష్యులతో తన చివరి క్షణాల్లో సమావేశమయ్యాడు. నాయనలారా, భగవంతుడే మనందరికీ ప్రాణం. సర్వాంతర్యామి అయిన ఆ దైవాన్ని సాటివారులు దర్శించి ప్రేమించి సేవించటమే మన వైష్ణవ మతానికి ప్రయోజనం అని చెప్పి తన ముఖ్య శిష్యుడైన మహాపూర్ణుని దగ్గరికి పిలిచాడు. తన చెవిలో, నాయనా, మృత్యువు ఎప్పుడు ఎలా ఎదురుపడుతుందో తెలియదు. ఎక్కువ సమయం లేదు. నీవు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. పెద్దల నుండి పరంపరగా మనదాకా వచ్చిన ఈ వైష్ణవ ప్రేమతత్వాన్ని విశ్వవ్యాప్తం చేయగల మహాదిట్ట కంచిలో వరదరాజస్వామి సేవలో ఉన్నాడు. నా తర్వాత ఈ వైష్ణవ ధర్మానికి భవిష్యత్తును నిర్దేశించగల నాయకుడు ఆ రామానుజుడే అని నా మనసు చెబుతుంది. కాబట్టి త్వరగా బయలుదేరు. అతన్ని తీసుకువచ్చి వద్దికగా తీర్చిదిద్ది భక్తి ఉద్యమానికి సారథిగా నిలిపే బాధ్యత నీదే అని చెప్పాడు. గురువు యొక్క ఆజ్ఞానుసారం మహాపూర్ణుడు, పెరియనంబి ఇద్దరు కలిసి కంచీకి చేరుకున్నారు. కంచిలో కాంచీపూర్ణుడిని కలుసుకుని వారు వచ్చిన విషయాన్ని చెప్పారు. అందుకు కాంచీపూర్ణుడు రామానుజులను కలుసుకునే ఉపాయాన్ని చెప్పాడు. కాని రామానుజులు కంచిని వదిలి వెళ్లేవాడు కాదని, అతను వరదరాజస్వామికి అంకితమయ్యాడని, అయినా మీ ప్రయత్నం మీరు చెయ్యండి, మిగిలింది దైవేచ్ఛ అని కాంచీపూర్ణుల వారు చెప్పారు. అందుకు సరేనన్న మహాపూర్ణుడు రామానుజులని ఎలా ఒప్పించి యామునాచార్యుల వద్దకు తీసుకువెళ్లాలా అని ఆలోచించాడు. ఒకసారి రామానుజులు నీరు తెచ్చే సమయానికి బావికి కొద్ది దూరంలో ఉండి ఎదురు చూస్తున్నాడు. రామానుజులు రాగానే అద్భుతమైన గొంతుతో పరమాద్భుతమైన గానం చేశాడు. ఆ పాటకి పరవశించిపోయిన రామానుజులు నీటిని తోడటం మర్చిపోయి అలాగే వింటూ ఉండిపోయాడు. పాట పూర్తయ్యాక ఆ పాట పాడుతున్నటువంటి మహాపూర్ణుడిని కలుసుకున్నాడు రామానుజులు. ఆ పాటని ఎవరు రాశారు? అద్భుతమైన ఈ స్తోత్రాన్ని రచించిన ఆ మహాపురుషుడిని నేను దర్శించుకోవచ్చా అని అడిగాడు రామానుజులు. అందుకు మహాపూర్ణులు లోపల చాలా సంతోషించాడు. ఇంత గొప్ప స్తోత్రాన్ని రచించిన వ్యక్తులు ఎవరో కాదు, మా గురువుగారు యామునాచార్యులు. మీకు గనక నిజంగా అతడిని చూడాలని ఉంటే నేను అతని దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పటంతో ఆనందించాడు రామానుజులు. ఇదే విషయాన్ని కాంచీపూర్ణులకు కూడా తెలియజేశాడు. ఆయన కూడా సంతోషించి శ్రీరంగానికి పంపాడు రామానుజుల వారిని. రామానుజులు మహాపూర్ణులతో కలిసి శ్రీరంగ క్షేత్రానికి వెళ్లే మార్గంలో మహాపూర్ణుడి ద్వారా యామునాచార్యుని జీవిత విశేషాలని తెలుసుకుంటున్నాడు రామానుజులు. అతని గురించి వింటున్న కొద్దీ అతని దర్శనం కోసం తహతాలాడిపోతున్నాడు రామానుజులు. అలాగే మాటలు మాటగా తన కంచికి రావటం వెనక ఉన్న అసలు కారణాన్ని కూడా చెప్పేశాడు. స్వయంగా యామునాచార్యులే మిమ్మల్ని తీసుకురమ్మన్నాడని, మిమ్మల్ని చూడాలని ఉందని చెప్పటంతో రామానుజాచార్యుల యొక్క ఆనందానికి అవధులు లేకుండా వెళ్లాయి. మొత్తానికి శ్రీరంగ క్షేత్రం యొక్క పొలిమేరలకు చేరుకున్నారు. కావేరీ నది ఒడ్డుకు రాగానే జనాలందరూ గుమిగూడి ఉండటం చూశారు. విషయమేమిటి అని తెలుసుకున్న వారికి యామునాచార్యులు దేహం వదిలారని తెలిసి కన్నీరు మున్నీరయ్యారు. గురువుగారు నన్ను ఎందుకు పిలిచారో కారణం చెప్పకుండానే వదిలిపోయారని అంటూ రామానుజుల మెదడు వేడెక్కసాగింది. ఇంతలో రామానుజాచార్యుల యొక్క చూపు యామునాచార్యుల యొక్క కుడి చేతి పైన పడింది. యామునాచార్యుల యొక్క కుడి చేతి 3 వేళ్లు ముడుచుకొని ఉన్నాయి. ఇదే విషయాన్ని అక్కడున్న వారందరి దృష్టికి తీసుకువెళ్లాడు. కుడి చేతిలో 2 వేళ్లు తెరుచుకొని ఉండి మిగిలిన 3 వేళ్లు ముడుచుకొని ఉండటానికి కారణం ఏమై ఉంటుందా అని అందరూ ఆలోచించుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు యామునాచార్యుల యొక్క ముఖ్య శిష్యుడు మహాపూర్ణుడు రామానుజుల వైపు చూస్తూ
యామనాచార్యులకు వైష్ణవ భక్తి అపారం. అనంత కళ్యాణ గుణసంపన్నుడైన ఆ భగవంతునికి ప్రమాణకమైన బ్రహ్మసూత్రానికి భాష్యం ఎవరు రాస్తారా అని కోరిక ఉండేది అని అన్నాడు. అందుకు రామానుజులు యామనాచార్యుల వైపు చూస్తూ వారి కృప ఉంటే బ్రహ్మసూత్రాలకు యోగ్యమైన భాష్యం రాస్తాను అని అన్నాడు. ఆశ్చర్యకరంగా మూసి ఉన్న మూడు వేళ్లలో ఒక వేలు తెరుచుకుంది. జనంలో ఆశ్చర్యం. ఇంతలో మరొక భక్తుడు, యామనాచార్యులకి విష్ణు పురాణం అంటే చాలా ఇష్టం, ఆ పురాణాన్ని దాన్ని రచించిన వ్యాసుల వారు ఆయన తండ్రి పరాశరుల పేర్లు చిరస్మరణీయంగా భక్తుల గుండెల్లో నిలపాలని పదే పదే చెప్పేవారు అని అన్నాడు. క్షణకాలం మౌనం. వీరి కృపతో వ్యాస పరాశరుల పేర్లు లోక ప్రసిద్ధి అయ్యేటట్లు చేస్తాను అని రామానుజుల నోటి నుంచి అప్రయత్నంగానే ఈ మాట వెలువడింది. వెంటనే రెండవ వేలు తెరుచుకుంది. జనంలో ఆనందం. ఇంతలో మరొక భక్తుడు, మన గురువుగారికి నమ్మాళ్వారంటే ఎంతో అభిమానం, ఆయన పాశురాలంటే మహాప్రీతి, వాటిని ఆర్తితో ఆలయాలలో కీర్తించాలని, వాటి సారం భూమి ఉన్నంతకాలం ప్రజల నాల్కలపై నాట్యం చేయాలని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు అని అన్నాడు. రామానుజులు యామనాచార్యుల వైపు చూస్తూ, ముందుగా నీ నా ప్రబంధాన్ని నేర్చుకుంటాను, సరైన వ్యాఖ్యలతో ఆ తరువాత దానిని లోకానికి అందిస్తా అని అన్నారు. ఆశ్చర్యం. వెంటనే మూడవ వేలు కూడా తెరుచుకుంది. గురువుగారు భౌతికంగా తమను విడిచిపెట్టి వెళ్లారు అన్న దుఃఖంలో కూడా ప్రస్తుతం గురువు తృప్తి చెందాడు అనేది వారికి కాస్త ఉపశమనాన్ని, ఆనందాన్ని కలిగించింది. అందరూ రామానుజుల్ని అభినందించి ఆశీర్వదించారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా రామానుజులు కావేరి నదిలో స్నానం చేసి కంచికి తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పటికి రామానుజుల వయసు 25 సంవత్సరాలు. కంచికి చేరిన రామానుజులు తిరిగి మళ్లీ రోజువారీ భగవంతుని సేవలో మునిగిపోయాడు. తన ఆధ్యాత్మిక దాహాన్ని కాంచీపూర్ణులు తాత్కాలికంగా తీర్చేవారు. అయినా రామానుజుల భక్తి దాహం తీరటం లేదు, అందుకు మార్గం కూడా కనపడటం లేదు. పోనీ నాలో ఏమైనా దోషముందా, అందరినీ అనుగ్రహించే ఆ పరమాత్మ నాపై ఎందుకిలా కినుక వహిస్తున్నాడు? తనకు గురువై పరమపదానికి దారి చూపమని కాంచీపూర్ణుడిని రామానుజులు పలుమార్లు ప్రాధేయపడ్డాడు. ఆయన సమాధానంగా, అన్నింటికీ ఆ ముకుందుడే మనకు దిక్కు అని వరదులపై భారం వేశాడు. ఇలా 3 ఏళ్ల కాలం గడిచిపోయింది. రామానుజులకు 28 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1045వ సంవత్సరంలో వారి తల్లి కాంతిమతి కాలం చేసింది. దీంతో రామానుజుల భార్య తంజమాంబకు కాస్తో కూస్తో దుఃఖాన్ని తగ్గించే పెద్దదిక్కు లేకుండా పోయారు. దీంతో ఆవిడలో మరింత అసంతృప్తి పెరగసాగింది. తంజమాంబకు కాస్త చాదస్తం ఎక్కువ, వంశాచారాలు పరువు ప్రతిష్టలు బాగా పట్టించుకుంటుంది. ఎవరైనా అతిథి ఆకలితో వస్తే పూజ కాకుండా ఇంటి పెద్ద తినకుండా పెట్టడం కుదరదని ఖాళీ కడుపుతో వెనక్కి పంపేది. రామానుజులు కాంచీపూర్ణుడిని ఎన్నోసార్లు తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచేవాడు. కాని కాంచీపూర్ణులు రామానుజుల ఆహ్వానాన్ని ఎప్పుడూ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తూ ఉండేవారు. కాని ఒకసారి మాత్రం ఒప్పుకున్నాడు. దాంతో రామానుజులు అందుకు కావలసిన ఏర్పాట్లు చేయమని, అవసరమైన సామాన్లన్నింటినీ ఇంటికి చేర్పించి భార్య తంజమామకు చెప్పి పెట్టాడు. కాంచీపూర్ణులు తన భర్తకు అత్యంత ఆదరణీయుడు, గురుస్థానీయుడు అని తెలిసి కూడా తంజమామ కట్టుబాట్లకు తగ్గట్టుగానే వ్యవహరించింది. ఒకసారి రామానుజులు ఇంట్లో లేని సమయంలో కాంచీపూర్ణులు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చారు. కాంచీపూర్ణుడిని ఇంటిలోకి రానివ్వకుండా వరండాలోనే కూర్చోబెట్టింది తంజమాంబ. అయినా మారు మాట్లాడకుండా భోజనాన్ని ముగించుకొని కాంచీపూర్ణులు మౌనంగా వెళ్లిపోయారు. ఆ సమయంలో రామానుజులు ఇంట్లో లేరు. ఆచారాలకు అంకితమైన తంజమాంబ కాంచీపూర్ణుడు తిన్న వంటకాలు పారవేసి మిగిలిన భోజనాన్ని వేరే వారికిచ్చి భర్త కోసం విడిగా మళ్లీ వండింది. ఇంటికి వచ్చిన రామానుజులు విషయం తెలుసుకుని బాధపడ్డాడు. కనీసం ఆయన శేష ప్రసాదమైన తిందామని ఆశపడ్డ రామానుజులకు అది కూడా దక్కలేదు. ఇలాంటి సంఘటనలు రామానుజులకు వారి భార్యకు మానసికంగా దూరాన్ని పెంచాయి. అప్పటికి రామానుజులు కంచికి వచ్చి 10 సంవత్సరాలు అయినా రామానుజుల మనసులో రేగుతున్న 6 ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకలేదు. ఆ 6 ప్రశ్నల్లో మొదటిది, జీవుడు పరబ్రహ్మం ఒక్కటేనా వేరా, ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి? 2వ ప్రశ్న, పరమ సత్యంగా ప్రకాశించే ఆ తత్వం ఏమిటి? 3, ముక్తికి దారి ఎటు? 4, ముక్తి ఎప్పుడు లభిస్తుంది? 5, ఊపిరి ఆగే సమయం వరకు సత్యస్మరణ అవసరమా? మరి అంత్యకాలంలో శరీరం మన మాట వినదు కదా, అప్పుడు స్మరణ మన చేతిలో ఉండదు కదా, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? 6, నాకు మార్గదర్శనం చేసే గురువు ఎవరు?
ఈ ఆరు ప్రశ్నలను కాంచీపూర్ణుల ముందుంచి మీతో వరదరాజస్వామి మాట్లాడతాడట కదా, నా ఈ ఆరు ప్రశ్నలకు సమాధానం ఇప్పించండి అంటూ వేడుకున్నాడు రామానుజులు. రామానుజుల యొక్క ప్రార్థనకు కరిగిపోయిన కాంచీపూర్ణులు రామానుజుల యొక్క ప్రశ్నలని వరదరాజస్వామి ముందుంచారు. అందుకు వరదరాజస్వామి సమాధానాలను కాంచీపూర్ణుడికి తెలియజేశాడు. కాంచీపూర్ణుడి నుంచి సమాధానాలను రామానుజులు స్వీకరించారు. తన ప్రశ్నలకి సమాధానం దొరికినందుకు చాలా ఆనందించాడు రామానుజులు. గురువుగా ఆత్మగుణ సంపన్నుడైన మహాపూర్ణుడిని ఎంపిక చేశాడు వరదరాజస్వామి. ఇక గురువుని కలుసుకొని ముక్తి మార్గం పొందాలని కంచిని విడిచాడు రామానుజులు. భార్యకు కూడా చెప్పి గురువుని కలుసుకునేందుకు శ్రీరంగం వైపు బయలుదేరారు. అలా శ్రీరంగం వెళ్లే దారిలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా కంచికి 40 మైళ్ళ దూరంలో ఉన్న మధురాంతకం అనే క్షేత్రాన్ని చేరుకున్నారు రామానుజులు. సరిగ్గా అదే సమయంలో భార్య సమేతంగా శ్రీరంగం నుంచి కంచికి బయలుదేరిన మహాపూర్ణులు కూడా మధురాంతకం చేరుకున్నాడు. మహాపూర్ణుడిని కలుసుకున్న రామానుజులు తనని శిష్యునిగా చేసుకోమని ఇది వరదరాజుల వారి ఆజ్ఞగా విన్నవించాడు. ఈ మాటలతో తన కులదైవమైన వరదరాజస్వామి ఆజ్ఞను నెరవేర్చేందుకు మహాపూర్ణుడికి పరమానందం కలిగి ప్రేమతో ఆలింగనం చేసుకుని ఆశీర్వదించాడు. ఇక కంచికి వెళ్దాం, అక్కడ పంచ సంస్కారాలు చేసి నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను అన్నారు మహాపూర్ణులు. అందుకు రామానుజులు ఒప్పుకోలేదు. ఇప్పుడే ఇక్కడే నాకు పంచ సంస్కారాలు చేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని అన్నాడు. పోని ఆలయంలోకైనా పోయి అక్కడ పంచ సంస్కారాలు చేస్తాను అన్నాడు మహాపూర్ణులు. ప్రాణం ఏ క్షణమైనా పోవచ్చు, అక్కడికెళ్లేలోపు మనసులో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా తెలియదు. అందుకే వెంటనే ఇప్పుడే ఇక్కడే తనకు దీక్షనిచ్చి తరింపజేయమని రామానుజులు వేడుకున్నారు. రామానుజులను పుత్ర సమానుడిగా స్వీకరించి చెరువుగట్టునే పంచ సంస్కారాలను అందించాడు మహాపూర్ణులు. అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. రామానుజులు పరమానంద భరితుడయ్యాడు. దంపతులిద్దరూ తనతో పాటు కంచికి వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించి వైష్ణవతత్వాన్ని ఎరకపరిచి ధన్యుడిని చేయవలసిందిగా రామానుజులు గురువుగారిని వేడుకున్నాడు. గురువును గురుపత్నిని తీసుకుని రామానుజులు కంచికి చేరాడు. వీరిని చూసిన తంజమాంబకు చిరాకు కలిగింది. భర్తను భక్తిలో ముంచడానికి కాంచీపూర్ణుడు చాలనట్టు ఇప్పుడు వీరు దిగబడ్డారు అని ఈసరించుకుంది. తన అసంతృప్తిని కోపాన్ని మహాపూర్ణి ఇల్లాలిపై చూపసాగింది. సూటిపోటి మాటలతో మహాపూర్ణి యొక్క భార్యని చాలా ఇబ్బందులు పెట్టేది. కానీ సాధుశీలి అయిన మహాపూర్ణుడి భార్య మాత్రం సర్దుకుపోతూ ఉండేది. ఇలా ఒకవైపు మహాపూర్ణ దంపతులపైన తంజమాంబ కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంటే మరోవైపు మహాపూర్ణుని ద్వారా రామానుజుల సందేహాలు మటుమాయం కాసాగాయి. ఇలా 6 నెలలు గడిచిపోయింది. ఒకరోజు ఎప్పటిలాగానే రామానుజులు ఎప్పుడూ సత్సంగం జరిగే స్థలంలో మహాపూర్ణుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంతసేపైనా మహాపూర్ణులు మాత్రం రాలేదు. ఏం జరిగిందా అని మహాపూర్ణులు విడిది చేస్తే ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ దంపతులిద్దరూ లేరు. ఇరుగు పొరుగు వారిని వివరాలు అడిగాడు. విషయం తెలుసుకున్న రామానుజుల మనసు 1000 ముక్కలైంది. మహాపూర్ణుడు మరియు అతని భార్య ఇద్దరు కలిసి రామానుజులకు చెప్పకుండా కంచిని వదిలేశారు అని తెలుసుకున్నాడు. ఆ రోజు తంజమాంబ మంచినీటి బావి దగ్గర మహాపూర్ణి భార్యను తిడుతూ ఈసడించుకుంది. ఇన్ని నెలలుగా ఎన్ని మాటలంటున్నా సహించిన ఆమెకు ఓపిక నశించింది. మా వల్ల రామానుజుల సంసారంలో గొడవలు రేగుతున్నాయని గ్రహించిన ఆ దంపతులు ఊరు వదిలి వెళ్లిపోయారు. రామానుజులకు చెప్పి ఆయనను బాధ పెట్టడం ఇష్టం లేక గుట్టు చప్పుడు కాకుండా మహాపూర్ణులు శ్రీరంగానికి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన రామానుజుల హృదయం బాధతో విలవిల్లాడిపోయింది. తంజమాంబ దృష్టిలో ఆమె చేస్తుంది ఒప్పు, కాని రామానుజులకు అది దుఃఖాన్ని కలిగించేది. దీంతో ఒకరికొకరు మీది తప్పంటే మీది తప్పని తిట్టుకుంటూ ఉండేవారు. ఇంటిని నరకంగా మార్చడం ఇష్టం లేని రామానుజులు వరదరాజస్వామి పాదాలను ఆశ్రయించి నన్ను బయట పడేయమంటూ వేడుకునేవాడు. ఒకసారి తన భార్య పుట్టింట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. ఆ శుభకార్యానికి భార్యను పంపాడు. ఈయన వరదరాజస్వామి చెంత కాషాయ వస్త్రాలు ధరించి త్రిదండాన్ని కమండలాన్ని చేపట్టి సన్యాస దీక్షను స్వీకరించారు. వరదరాజస్వామి సన్నిధికి సమీపంలోనే రామానుజులు తన మఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాత్విక చర్చలతో ఆధ్యాత్మిక ప్రసంగాలతో రామానుజులు కొనసాగిస్తున్న మఠ కార్యకలాపాలు ఎందరో ఆధ్యాత్మిక జిజ్ఞాసులను సుదూర ప్రాంతాల నుండి ఆకర్షించసాగాయి. క్రమంగా రామానుజుల మఠం భక్తులతో కిటకిటలాడసాగింది. ఒక్కరొక్కరుగా రామానుజులకు శిష్యులవుతున్నారు. ఈ క్రమంలోనే రామానుజుల పూర్వాశ్రమంలోని గురువు
యాదవ ప్రకాశులు రామానుజులకు శిష్యులై తరించారు. ఈ యాదవ ప్రకాశులే యతిధర్మ సముచ్చయమనే ధర్మగ్రంథాన్ని సన్యాస దీక్షలు నియమాలు విషయంతో రాసి రామానుజులకు సమర్పించారు. ఈ సంఘటనతో రామానుజుల ఖ్యాతి చాలా దూరం వ్యాపించింది. కంచి కేంద్రంగా రామానుజులు అనే వ్యక్తి వైష్ణవ ధర్మ ప్రచారం చేస్తున్నాడన్న విషయం శ్రీరంగంలోని శ్రీ వైష్ణవ బృందానికి కూడా చేరింది. యామునాచార్యుల కొడుకైన అరయ్యర్ కోరిక మేరకు శ్రీరంగ క్షేత్రాన్ని చక్కగా తీర్చిదిద్దేందుకు అరయ్యర్తో కలిసి శ్రీరంగం బయలుదేరారు రామానుజులు. అప్పట్లో గుడిని అడ్డం పెట్టుకుని దేవాలయాల సంపదలతో విలాసాలకు అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఉండేవారు. అయితే వీటన్నిటిని చక్కగా తీర్చిదిద్దేందుకు అరయ్యర్తో కలిసి శ్రీరంగం బయలుదేరారు రామానుజులు. తను వెళ్లేటప్పుడు తనతో పాటు మఠంలో ఉన్న వరదరాజస్వామి ఆరాధనామూర్తులను కూడా తీసుకువెళ్లాడు. సమాజాన్ని సన్మార్గంలో పెట్టాలంటే మనలో సమాజంపై పరిపూర్ణమైన అవగాహన స్నేహభావం ఉండాలి. సమాజాన్ని ఒక్కతాటిపై నడిపించడానికి ఏర్పడిన స్థలాలే ఆలయాలు. నిజానికి ఆలయాలు వైదిక ధర్మానికి నిలయాలు. దైవం ద్వారా సమాజం చైతన్యవంతమై ఉత్తమ సంస్కారాన్ని అందుకునే ఆస్థాన కేంద్రాలు. అందుకే వాటిని నిర్వహించే అధికారులు ఉత్తమ సంస్కారవంతులై సమాజం పట్ల ఉదార మనసు కలిగిన వారై ఉండాలి. అలా గనక లేకపోతే ప్రజలు ధార్మిక స్థితి నుంచి దిగజారిపోతారు. జీవనం యాంత్రికమవుతుంది. సేవాభావం తగ్గి అనురాగాలు ఆప్యాయతలు కనుమరుగవుతాయి. దేవాలయాల సంపదలతో విలాసాలకు అలవాటు పడినవాడు దైవాన్ని తిరస్కరించి పెద్దలను సైతం లెక్క చేయడు. ఇలాంటి సన్నివేశాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి స్థితిగతులను మార్పు చేసి సమాజాన్ని సన్మార్గంలో నడిపించటానికి రామానుజులు దైవ సంకల్పం ద్వారా శ్రీరంగం చేరుకున్నారు. శ్రీరంగం చేరుకున్న తర్వాత అక్కడి ఆలయ బాగోగులు పరిశీలించారు. ఆ సమయంలో తిరువ రంగత్త ముదనార్ అనే యువకుడు ఆలయ ప్రధాన ధర్మకర్త. విలాసాలకు అలవాటు పడిన ముదనార్ మంది మార్బలం అధికారం ధనం చూసుకుని పొంగిపోయేవాడు. ఒకనాడు ఈయన ఇంట్లో తల్లిగారి శ్రాద్ధ తిథి జరుగుతుంది. శ్రాద్ధ తిథి జరిగే రోజు ఉత్తమ సంస్కారాలు కలిగినటువంటి వ్యక్తులు భోక్తలుగా వచ్చి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళని సంతృప్తి పెట్టగలిగితే చనిపోయిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అని ఒక నమ్మకం ఉంది. కాబట్టి అంతటి ఉత్తమ సంస్కారవంతులు ఎవరా అని వెతికినప్పుడు అందుకు రామానుజుల యొక్క శిష్యులు సరైన వాళ్లుగా కనిపించారు. ఇదే విషయాన్ని రామానుజులకు వివరించి తన శిష్యులని భోక్తలుగా ఆహ్వానించాడు. అందుకు రామానుజులు సరే నేను భోక్తలను పంపుతాను అని చెప్పి ముదనార్ను పంపించాడు. తర్వాత తన శిష్యులని దగ్గరికి పిలిచి మీరు భోక్తలుగా వెళ్ళిన తర్వాత భోజనం చేశాక తృప్తి కలిగిందా అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు లేదు అని మీరు అనండి. దాంతో ముదనార్ కంగారుపడి అయ్యో మరి మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు మీరు శ్రీరంగం గుడి యొక్క తాళంచెవులు మొత్తం కావాలి అని అడగండి అని రామానుజులు ఆ శిష్యులకు చెప్పి పంపారు. శిష్యులు ఆ విధంగానే శ్రాద్ధ తిథి జరిగే రోజు వెళ్ళి వారు భోజనం చేశాక తృప్తి కలిగిందా అని అడిగితే లేదు అని అన్నారు. దాంతో ముదనార్ అయ్యో మరి మీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు రామానుజుల శిష్యులు ఆలయం తాళంచెవులు మొత్తం కావాలి అని అడిగారు. ఆయన సరే అని ఆ తాళంచెవులని వారికి అప్పగించాడు. ఆలయం తాళంచెవులను అప్పగించడం అంటే ఆలయం యొక్క పూర్తి బాధ్యతలను కూడా అప్పగించడం అన్నమాట. తాళంచెవులను స్వీకరించిన రామానుజుల శిష్యులు వాటిని రామానుజులకు అప్పగించారు. ఆ తర్వాత రామానుజులు ఆలయంలోని లోపాలను చక్కదిద్దాడు. ఆ తర్వాత రోజుల్లో ముదనార్లో ఉన్న లోపాలను శుతిమెత్తగా ఎత్తుచూపి ఆయన్ని సన్మార్గంలోకి తీసుకొచ్చారు రామానుజులు. అదేవిధంగా ఆలయ వ్యవస్థను ఉత్సవాలు మొదలైన వాటిని కూడా చక్కదిద్దారు. శ్రీరంగానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో గోష్ఠీపురం అనే గ్రామంలో గోష్ఠీపూర్ణులు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన యామునాచార్యుల ప్రధాన శిష్యుడు. వారి దగ్గర కొన్ని తత్వార్థాలను తెలుసుకోవాలని రామానుజులు కాలినడకతో అక్కడికెళ్లారు. అక్కడికెళ్లి గోష్ఠీపూర్ణుల్ని కలుసుకొని మర్యాదపూర్వకంగా తత్వార్థాలను బోధించమని అడిగాడు. కానీ గోష్ఠీపూర్ణులు మరొకసారి రమ్మని చెప్పాడు. దీంతో రామానుజులు తిరిగి వెళ్లిపోయాడు. తర్వాత మళ్లీ గురువు చెప్పిన సమయానికి నడుచుకుంటూ గోష్ఠీపురం చేరుకున్నాడు. ఈసారి కూడా గురువుగారు గోష్ఠీపూర్ణులు మరొకసారి రమ్మని తిరిగి పంపించాడు. సరేనని రామానుజులు తిరిగి వెళ్లారు. ఇలా 3-4 సార్లు కాదు, మొత్తంగా 18 సార్లు ఎదురు చెప్పకుండా వినయం శ్రద్ధలతో గురువుగారిని ప్రసన్నం చేసుకుని చరమశ్లోక రహస్యాన్ని మంత్రసారాన్ని పొందారు రామానుజులు. అయితే ఇలా రామానుజులు ఇన్నిసార్లు తిరుగుతూ ఉన్న సమయంలో ఆయా గ్రామంలోని భక్తులు ఇంతటి మహనీయులే తెలుసుకోలేని అర్థాలు ఉన్నాయంటే మరి మనలాంటి వారి గతేంటి,
మనకవి అసాధ్యం అంటూ దీనంగా రామానుజుల్ని ప్రార్థించేవారు. దాంతో వారి దీనతకు కరిగిపోయిన రామానుజులు, నాకే గనక అది లభిస్తే మనందరికీ దానిని అందిస్తానని వాగ్దానం చేశాడు. అన్నమాట ప్రకారం గోష్ఠీపూర్ణుల వద్ద పొందిన రహస్య మంత్రాన్ని రామానుజులు గోష్ఠీపురంలోని గోపురాన్ని ఎక్కి ప్రజలందరికీ వినిపించేలా ఆ మంత్రాన్ని, దాని రహస్యాన్ని కూడా చెప్పేశారు. క్షణాల్లో ఈ విషయం గోష్ఠీపూర్ణులకు తెలిసిపోయింది. నీతో శపథం చేయించి ఎన్నో పరీక్షలు చేసి ఉపదేశించిన ఈ రహస్య మంత్రాన్ని అందరికీ చెప్పేశావు, నా ఆజ్ఞను తప్పినందుకు ఏం జరుగుతుందో తెలుసా అన్నాడు గోష్ఠీపూర్ణులు. స్వామి, దీనికి ఫలం రౌరవాది నరకమే అన్నారు రామానుజులు వినయంగా. మరి తెలిసి కూడా ఎందుకు అందరికీ చెప్పావు అని కసరించారు గురువుగారు. స్వామి, చాలామంది బాధపడటం కన్నా ఒక్కడు బాధపడటం మంచిది కదా, నేనొక్కనే కదా నరకం పాలయ్యేది, వీరంతా మీరు అందించిన మంత్ర ప్రభావంతో దుఃఖసాగరాన్ని దాటుతారు కదా అన్నారు రామానుజులు. రామానుజులు మరోసారి గురువుని మించిన శిష్యుడిగా నిరూపించుకున్నారు. రామానుజుల ఓర్పు, దయ, సాహసం, హృదయ వైశాల్యం గోష్ఠీపూర్ణుల గుండెను కరిగించాయి. మనసు మారి, కోపం చల్లారి, ప్రేమ పొంగింది. గాఢంగా రామానుజులను కౌగిలించుకున్నారు గోష్ఠీపూర్ణులు. ఆనాటి వరకు సామాన్యులు మంత్రోపదేశం పొందడమనేది ఉండేది కాదు. ఈ మానవులంతా భగవంతునికి చెందినవారు కదా, శ్రద్ధ కలిగిన వారంతా ఉజ్జీవనానికి అర్హులే అనే రామానుజుల ఉదార భావాన్ని గోష్ఠీపూర్ణులు కూడా ఒప్పుకున్నారు. ఈ ఘటన రామానుజుల చరిత్రలో విప్లవాత్మకం, అత్యద్భుతం. విగ్రహంగా కనిపించే భగవంతుడు మన కోసం అచేతనంగా ఉంటాడే తప్ప చేతగాక కాదు. ఆయన అతి సుకుమారుడు, ఆయన కన్నీ తెలుస్తాయి. అందుకే ఆర్చారూపంలో ఉండే భగవంతునికి ఉపచారాలు సమర్పించేటప్పుడు ఋతువులకు తగ్గట్టుగా భగవంతునికి ఆరోగ్యకరమైన పదార్థాలనే ప్రేమతో అర్పించాలని ఆగమశాస్త్రం చెబుతుంది. ఒకప్పుడు శ్రీరంగనాథ స్వామికి రాత్రిపూట నేరేడు పళ్ళు, దధ్యోజనం ఆరగింపు చేస్తున్నారు. అది వర్షాకాలం. రెండు పులుపు పదార్థాలు. వర్షాకాలంలో ఇలాంటి పులుపు పదార్థాలు రాత్రిపూట తింటే ఆరోగ్యం పాడవుతుంది. అలాంటి ఈ పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడితే దేవుడు ఆరోగ్యం పాడవదా అంటూ రామానుజులు ఎన్నిసార్లు వద్దనా ఆలయంలో అర్చకులు మాత్రం వినలేదు. ఇలా కొన్ని పద్ధతులు ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా చేసే వారిని సేవలోంచి తీసేశారు రామానుజులు. మంచి కొందరికి త్వరగా జీర్ణం కాదు కదా, రామానుజులు రావటం, ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా పనిచేసే వారిని సేవలోంచి తీసివేయటం, గుడులను చక్కదిద్దటం, లోపాలని ఎత్తుచూపటం వంటివి అక్కడున్నటువంటి అర్చకులకు నచ్చలేదు. దీంతో రామానుజుడిపైన కక్షగట్టి రామానుజులని అంతం చేయటానికి పథకాన్ని సిద్ధం చేశారు. రామానుజులు ప్రతిరోజు తీర్థం తీసుకుంటారు కదా, ఆ తీర్థంలో విషం కలిపి చంపుదామని పథకం సిద్ధం చేశారు. అనుకున్నట్లుగానే ఒకరోజు తీర్థంలో విషాన్ని కలిపి రామానుజులకిచ్చారు. అది తెలియనటువంటి రామానుజులు రోజులాగానే ఆ తీర్థాన్ని స్వీకరించారు. అయినప్పటికీ రామానుజులకు ఏమీ కాలేదు. అంతటి విషాన్ని కూడా రామానుజుల్ని ఏమీ చేయలేకపోయిందే అని వారు ఆశ్చర్యపోయారు. ఇలా అయితే లాభం లేదనుకున్న ఆ అర్చకుల్లో ఒకరు ఒకసారి తన భార్యతో రామానుజులకు వేసే భిక్షంలో విషం కలిపి పెట్టమని బలవంతం చేశాడు. మొదట్లో అతని భార్య ఒప్పుకోకపోయినా తర్వాత భయపెట్టి బెదిరించే వరకు ఆవిడ కూడా చేసేదేమి లేక ఒప్పుకుంది. ఆమె యథావిధిగా రామానుజులకు భిక్ష వేసి పాదాలను తాకి దండం పెట్టింది. ఆమె దగ్గర నుంచి భిక్షను స్వీకరించిన రామానుజులకి ఒక సందేహం తలెత్తింది. ఎప్పుడూ ఇలా చేయని ఈమె ఎందుకిలా చేసింది అంటూ ఆలోచిస్తూ కావేరి నది తీరంలో భిక్షను పక్కన పెట్టి ఆలోచిస్తున్నారు రామానుజులు. ఇంతలో ఒక కాకి, కుక్క వచ్చి ఆ భోజనాన్ని తిని మరణించాయి. అప్పుడు రామానుజులకు విషయం అర్థమైపోయింది. తాను ఆలయంలో చేసే సంస్కరణలు ఇలా నన్ను చంపించడానికి ప్రేరేపించాయి అని గ్రహించాడు. ఇక ఆ రోజు నుంచి ఎవరినీ నమ్మలేక భిక్ష చేయటం, ప్రసాదం తీసుకోవడం పూర్తిగా మానేశారు. రామానుజులు ఆహారాన్ని తీసుకోవటం లేదు అన్న విషయం నెల తిరిగేసరికి గోష్ఠీపూర్ణులకు తెలిసిపోయింది. ఇందుకు పరిష్కారాన్ని చూపించడం కోసం స్వయంగా వారే రామానుజుల వద్దకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రామానుజులు గోష్ఠీపూర్ణులకు స్వాగతం చెప్పటానికి కొద్ది మంది శిష్యులతో కలిసి వెళ్లారు. అది భగభగమండే ఎండాకాలం. ఇసుక మైదానంలో గురువుగారు కనిపించగానే సాష్టాంగ నమస్కారం చేశారు రామానుజులు. ఇసుక మండిపోతుంది, చాలాసేపు అయింది, అయినా గురువుగారు రామానుజుల్ని లెమ్మని చెప్పలేదు. రామానుజులు లేవనూ లేదు. ఆ కాలంలో సాష్టాంగం పడితే గురువుగారు చెప్పేంతవరకు లేచేవారు కాదు. అందరికీ కాళ్ళు కాలిపోతూ ఉండగా గెంతులు వేస్తూ ఉన్నారు. అయినా చేసేదేమీ లేక చూస్తూ ఉండిపోయారు.
అందులో రామానుజుల ప్రియశిష్యుడు కిడాంబి ఆచార్య తమ ఆచార్యులైన రామానుజులను లెమ్మని చెప్పకుండా ఇంత ఎండలో బాధ పెడుతున్నారే అని రామానుజుల ప్రక్కనే తాను సాష్టంగా పడ్డాడు. నెమ్మది నెమ్మదిగా రామానుజుల వైపు జరుగుతూ రామానుజుల్ని తన వీపు మీదకి చేర్చుకున్నాడు. అయినా గోష్టిపూర్ణులు అలాగే ఉన్నారు. కిడాంబి ఆచార్య యొక్క అనన్యమైన ఆచార్య నిష్ఠని చూసి పొంగిపోయారు గోష్టిపూర్ణులు. రామానుజుల దేహాన్ని రక్షించడానికి ఇలాంటి మంచి శిష్యులున్నారే, ఓహో శభాష్ అని ఆనందించి రామానుజుల్ని లెమ్మని ఆదేశించారు. ఇదిగో ఈ శిష్యునితో తలియ చేయించి భగవత్ ప్రసాదాన్ని ఇక నుండి మీరు స్వీకరించండి అని ఆదేశించారు గోష్టిపూర్ణులు. ఆనాటి నుండి కిడాంబి ఆచార్య వారే రామానుజులకు ప్రసాదం తయారు చేసేవారు. ఇక రామానుజులు ఎంతో మంది విద్యావంతులను వేదాంత శాస్త్ర పారంగతులుగా సత్ సంప్రదాయ సంరక్షణ సమర్థులుగా శ్రీరంగంలో తీర్చిదిద్దారు. చుట్టుప్రక్కల ఉండే మిగిలిన దివ్య దేశాలను కూడా శ్రీరంగాన్ని కేంద్రంగా వారు సంస్కరించారు. అధికార వర్గం, పండితులు, పామరులు అనే తారతమ్యం లేకుండా అందరినీ భగవంతుణ్ణి ప్రేమించే వారిగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఎలాంటి వారైనా భగవంతుణ్ణి ఆశ్రయించి ఉజ్జీవించడానికి అందరూ అర్హులే. ఆశ్రయించే వారిలో ఉండే తారతమ్యాన్ని చూడకుండా వారి శ్రద్ధకే నేను అందుతాను అన్నాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాంటి సమస్వభావం కల పరమాత్ముణ్ణి పొందటానికి అన్ని వర్గాల వారికి చైతన్యాన్ని కలిగించాలనే బుద్ధి కలవారు రామానుజులు. అంతవరకు కొన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే వేదాంత శాస్త్రాన్ని సామాన్యులు కూడా అర్థం చేసుకునేటట్లు ఎన్నో వ్యాఖ్యానాలు, అనువాదాలు రచించారు. ఒకసారి రామానుజులు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలనే కోరిక కలిగింది. శిష్యులతో కలిసి మొదటిసారిగా కాలినడకన తిరుపతి క్షేత్రాన్ని చేరారు. ఆ తిరుమల క్షేత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తారు. అటువంటి కొండను కాలితో తొక్కుతూ ఎక్కడానికి రామానుజులకు మనసు అంగీకరించలేదు. దీంతో మోకాళ్లకు వస్త్రాలు కట్టుకుని పరమాత్మను స్మరిస్తూ కొండపైకి నడిచారు. మధ్యలో అలసి కాసేపు కూర్చున్న కొండనే ప్రస్తుతం మోకాళ్ల పర్వతం అని మనం పిలుచుకుంటున్నాం. కొండపైకి చేరుకున్నాక క్షేత్రాన్ని, క్షేత్రాధిపతిని, ఆ తరువాత శ్రీనివాసుడిని భక్తిభావంతో సేవించుకున్నారు. ఆ తర్వాత తిరిగి శ్రీరంగానికి చేరుకున్నారు. తిరుమలకు వెళ్ళి వచ్చాక ఆ క్షేత్ర వైభవాన్ని అంతటా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో తమ శిష్యుడు అయినటువంటి అనంతాల్వార్ని పిలిచి నందనవనం, పుష్కరిణి వంటివి తయారు చేసి కైంకర్యాలు ప్రీతికరంగా చేయాలని పంపించారు. జనసంచారం అంతగా లేని ఆ కాలంలో శ్రీనివాసుని ఆలయానికి నైరుతి మూలలో విశాలమైన తోటను, అందులో అందమైన పుష్కరిణిని స్వయంగా అనంతాల్వాన్ తన గర్భవతి అయిన భార్యతో కలిసి త్రవ్వారు. దానికి రామానుజ పుష్కరిణి అని పేరు పెట్టారు. ఆ తోటలోనే తయారైన పూలతో మాలలు కట్టి వెంకటేశునికి సమర్పిస్తూ ఆ క్షేత్ర వైభవానికి నాంది పలికారు శ్రీ అనంతాల్వాన్లు. అప్పట్లో వెంకటేశుడిని విష్ణు స్వరూపమైన శ్రీనివాసుడిగా కాకుండా వేరే దేవతగా పూజించి బలులు, అనాచారాలకు పాల్పడుతూ ఉండేవారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించగలిగే పరమ ప్రామాణికులు, మంచి పేరు కలవారు శ్రీ రామానుజులే అని తెలుసుకుని ఆ ప్రాంతాన్ని పాలించే యాదవరాజు మిగతా పండితులతో పాటు రామానుజుల వారిని కూడా శ్రీరంగం నుండి పిలిపించారు. తిరుమల కొండపై ఉన్న మూర్తి విష్ణుమూర్తిదా లేక ఇంకా వేరే దేవతదా అని నిరూపించడానికి ఎవరికి వారు ఆధారాలతో సిద్ధమయ్యారు. వాదనలు ప్రారంభమయ్యాయి. 18 పురాణాలలోనూ ఉండే ప్రమాణాలను చూపించారు రామానుజులు. వాటి ప్రకారం ఈతడు శ్రీ లక్ష్మీభర్త అయిన వెంకటేశ్వరుడే తప్ప వేరే దేవతామూర్తి కాదని నిరూపించారు. శంఖ చక్రాలు లేని దేవుడు విష్ణు ఎలా అవుతాడని ప్రశ్నిస్తే పురాణాలలో అవి తొండమానునికిచ్చిన వివరణను చూపించి తిరిగి కలియుగంలో భక్తుల ద్వారా గ్రహిస్తానని ఆయన చెప్పిన వచనాలను రామానుజులు చూపించారు. అయినా పండితులు పూర్తిగా అంగీకరించలేదు. దాంతో ఆ యాదవరాజు అన్ని దేవతల ఆయుధాలని లోపల పెట్టించి రాత్రి తలుపులు మూశాక మర్నాడు ఉదయం తలుపులు తెరిచేసరికి ఏవి ధరిస్తే ఆయనను అలానే నిర్ణయిస్తామని తీర్మానించాడు. అన్ని దేవతల ఆయుధాలను లోపల ఉంచారు. తెల్లవారింది, తలుపులు తెరిచారు. ఆశ్చర్యం, వెంకటేశుడు శంఖ చక్రాలు ధరించి ఉన్నాడు. అయితే అవి గురువు ద్వారానే ధరిస్తే శాస్త్రం అంగీకరిస్తుందనే నియమాన్ని బట్టి ఆ తర్వాత చక్కని శంఖచక్రాలను శ్రీ రామానుజులే చేయించి శాశ్వతంగా ఉండేటట్లు అమర్చారు. అంతేకాదు, కట్టుదిట్టమైన వైష్ణవారాధన, సమయానికి జరిగే ఆరాధనలు అన్ని సక్రమంగా జరిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వహణను అంతా అనంతాల్వానికి అప్పగించారు.
మాడవీధులను నిర్మించి స్వామి ఉత్సవాలు కొండపైన జరిగేలా ఏర్పాట్లు చేయించారు. అంతకుముందు స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు క్రింద తిరుపతిలో పద్మావతి సన్నిధిలో జరిగేవి. ఆచార పద్ధతి, ఆలయ వ్యవస్థ, అక్కడ ఉండే సమాజానికి భగవత్ సేవతో దృఢమైన సంబంధం ఏర్పరిచి శ్రీ వెంకటేశ్వరుడికి ఆ క్షేత్రానికి ప్రపంచంలోనే గొప్ప ఆలయంగా గుర్తింపు తేవాలని నిర్ణయించిన రామానుజులు అందుకోసం శ్రీ వెంకటేశ్వరుని వక్షస్థలంలో ద్విభుజ వ్యూహలక్ష్మిని ప్రతిష్ఠించి ఆమెకు శుక్రవారం ప్రత్యేక అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారు రామానుజుడు. ఆ తర్వాత తిరిగి శ్రీరంగానికి వచ్చారు. బ్రహ్మసూత్రాలకు భాష్యరచన చేయాలని సంకల్పించారు. దానికన్నా ముందు బోధాయనుడు రచించిన వృత్తి గ్రంథంను పరిశీలించాలని ఆ గ్రంథమున్న కాశ్మీర ప్రాంతానికి బయలుదేరారు రామానుజుడు. శిష్యులతో కూడి హిమాలయాల వరకు పర్యటించి కాశ్మీర దేశం చేరి కొన్ని రోజులు అక్కడే ఉండి బోధాయన వృత్తి గ్రంథాన్ని అధ్యయనం చేశారు. అదే సందర్భంలో అక్కడి ప్రముఖ పండితులతో పెద్ద చర్చ జరుగుతుంది. అందులో వీరి వాదన పటిమకు ప్రసన్నురాలై సాక్షాత్ సరస్వతీదేవి అక్కడ ప్రత్యక్షమైంది. కప్యాష శృతికి సరైన వివరణ ఇచ్చావు అంటూ దానిని మళ్ళీ రామానుజులతో చెప్పించుకుంది ఆ చదువుల తల్లి. చదువుల తల్లి ఆనందంతో భాష్యకారా అనే బిరుదుతో హయగ్రీవస్వామి విగ్రహాన్ని కూడా ఆరాధన కోసం అనుగ్రహించింది. అక్కడ నుంచే రామానుజుల దిగ్విజయయాత్ర ఆరంభించారు. ద్వారకా, ప్రయాగ, గయా, నైమిషారణ్యం, అయోధ్య, ముక్తినాథ్ లాంటి దివ్యక్షేత్రాలకు మంగళశాసనం చేస్తూ విశిష్టాద్వైత సిద్ధాంత విజయ ధ్వజాన్ని దేశమంతటా ఎగురవేశారు. తిరుగు ప్రయాణంలో పూరిలో జగన్నాథ స్వామిని దర్శించారు. అప్పుడు ఆ మూర్తిని శివుడిగా కొలిచేవారు. కానీ ఆ మూర్తి కూర్మనాథుడైన విష్ణు అని తెలిపారు రామానుజులు. దీనిని నిరూపించేందుకు ఆయన విష్ణు అయితే ఉన్న స్థితిలోంచి పశ్చిమం వైపు తిరుగుతాడని, లేదంటే ఉన్న స్థితిలోనే ఉంటాడని సవాలు విసిరాడు. ఆ మరణాడు జరిగిన ప్రార్థనలకు గర్భాలయంలోని మూర్తి పశ్చిమానికి తిరిగాడు. అందరూ ఆశ్చర్యంతో రామానుజుల వారి ముందు మోకరిల్లారు. అటు నుంచి తిరుగు ప్రయాణంలో మానవ సమాజానికి సందేశాన్నిస్తూ తిరుపతి క్షేత్రం దర్శించారు. రామానుజులు తిరుపతిని దర్శించటం ఇది మూడవసారి. ఈ మూడవసారి సంవత్సరం పాటు రామానుజులు తిరుమలలోనే ఉన్నారు. ఈ సమయంలోనే గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మింపజేశారు. యోగ నరసింహస్వామి ఆలయం, వ్యూహలక్ష్మి మొదలైన ఏర్పాట్లన్నీ చేశారు. ఈ సమయంలోనే శ్రీ భాష్య రచనకు శ్రీకారాన్ని చుట్టారు. మిగతా రచనను శ్రీరంగం వెళ్ళాక పూర్తి చేశారు. తిరుపతిలో ఆలయ పరిష్కారాలు మొదలైనవి పూర్తయ్యాక శ్రీరంగం వెళ్లారు రామానుజులు. ఇలా శ్రీరంగం, తిరుమల క్షేత్రాలను పరిష్కరించడంతోనూ ఆసేతు హిమాచలం పరమ వైదికమైన వైష్ణవ ధర్మాన్ని వ్యాప్తి చేయడంతోనూ రామానుజుల కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఈ విషయాలన్నీ వీర శైవుడైన కులోత్తుంగ చూలుడు గూఢచారుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడు. ఈ కులోత్తుంగ చూలునికి వైష్ణవం అంటే గిట్టదు. ద్వేషం, అసహనం, రామానుజుల పనులన్నీ ఈ కులోత్తుంగ చూలుని అహాన్ని దెబ్బతీశాయి. కసి తీర్చుకోవటానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాడు కులోత్తుంగ చూలుడు. అదును చూసి అంతం చేయాలన్నది అసలు ఆలోచన. నాలునార్ అనే వైష్ణవ భక్తునికి ఏదో కారణంగా రామానుజులపై ద్వేషం కలిగింది. దీంతో రాజుగారికి గల విష్ణు ద్వేషాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాడు నాదనార్. అందులో భాగంగానే రాజు వద్దకెళ్ళి విష్ణువు విగ్రహాన్ని సముద్రంలో కలిపితే ఏం వస్తుందయ్యా, ఆ ధర్మానికి ప్రచారకుడు మూల పురుషుడైన రామానుజుడిని అంతం చేయాలి, అప్పుడే నీ కోరిక ఫలిస్తుంది అంటూ విషాన్ని నూరిపోశాడు. ఈ విషయం బాగా తలకెక్కిన కులోత్తుంగ చూలుడు తన సైన్యాన్ని పంపి రామానుజులను వాదన అనే వంకతో తీసుకురావాలనుకున్నాడు. రానంటే బలవంతంగానైనా బంధించి తేవాలని భటులను ఆజ్ఞాపించాడు. రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం కులోత్తుంగుని సైన్యం శ్రీరంగం చేరుకుంది. ఆ సమయంలో రామానుజులు అనుష్ఠానమని లోపల ఉన్నారు. వచ్చిన సైన్యాన్ని చూసి రామానుజుల శిష్యులు ప్రమాదాన్ని పసిగట్టారు. దాంతో రామానుజుల వారి ఆచూకీ తెలిస్తే ప్రమాదమని తెలుసుకున్న ఆ శిష్యులు ఆ వచ్చిన సైన్యానికి రామానుజులు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఆ రామానుజుల వలె కాషాయ వస్త్రాలు, దండ కమండలాలు ధరించి తానే రామానుజులు అన్నట్లు నటించారు శ్రీ కురుత్తాల్వాన్. దీంతో ఆ సైనికులు శ్రీ కురుత్తాల్వాన్నే రామానుజులు అనుకుని వారి వెంట తీసుకెళ్లారు. శ్రీ కురుత్తాల్వాన్ ఒంటరిగా వెళితే ఏమవుతుందో అని ఊహించిన రామానుజుల గురువైన మహాపూర్ణులు కూడా వారితో బయలుదేరాడు.
మహాపూర్ణులకు తోడుగా ఉండాలని ఆయన కుమార్తె అత్తులాయమ్మ కూడా వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ రామానుజుల్ని కర్ణాటక వైపు తరలించమని మిగతా శిష్యులకు రహస్యంగా చెప్పి పెట్టారు కురుతాల్వాన్. మిగిలిన శిష్యులు రామానుజుల్ని కర్ణాటక వైపు తరలించే పనిలో మునిగిపోయారు. ఇక మొత్తానికి శ్రీ కురుతాల్వానే రామానుజులుగా మారి సభలోకి అడుగుపెట్టాడు. సభ ప్రారంభమైంది. అందులో తర్కానికి చోటు కనిపించలేదు. అసలు వాదం జరగాలన్నది కులోత్తుంగుని యొక్క లక్ష్యం కానే కాదు, తాను నమ్మిన తత్వమే సత్యమన్న ముద్ర వేయించుకోవాలని చూస్తున్నాడు. కానీ కుదరటం లేదు. మరోవైపు కురుతాల్వాన్ కూడా తగ్గకుండా ఎంతగా శాస్త్రచర్చ చేసినా వినకపోతే విసుగు పుట్టింది. ఇంతలోనే వచ్చినవాడు రామానుజులు కాదని తెలుసుకున్న కులోత్తుంగుడు కోపంతో మహాపూర్ణుడి యొక్క కళ్ళని కురుతాల్వాన్ యొక్క కళ్ళని పీకివేయించాడు. మహాపూర్ణుడి వయసు అప్పటికి 105 సంవత్సరాలు. వృద్ధుడు అని కూడా చూడకుండా కళ్ళు పీకించి హింసించి సభలోంచి ఇద్దరిని బయటకు తోసివేశాడు. ఎవరూ సహాయం చేయటానికి ముందుకు కూడా రాలేదు. కానీ మహాపూర్ణుడి కూతురే తండ్రిని లేవదీసింది. ఇక శ్రీరంగం వెళ్ళడానికి నిర్ణయించుకుంది. వస్తూ వస్తూ మార్గం మధ్యలోనే బాధని తట్టుకోలేక మహాపూర్ణులు పరమపదించారు. కురుతాల్వాన్ అత్తులాయమ్మ సహాయంతో దారిలోనే మహాపూర్ణుల వారికి సంస్కారం చేసి శ్రీరంగానికి తీసుకుని వచ్చాడు. కళ్ళు పోయాయన్న బాధ లేకుండా రామానుజులు క్షేమంగా తప్పించుకున్నారని తెలిసి సంతోషించాడు శ్రీ కురుతాల్వాన్. కర్ణాటక వైపు బయలుదేరిన రామానుజులు తనకి తెలియకుండా కనీసం మాటైనా చెప్పకుండా తన ప్రాణరక్షణ కోసం ఇంత సాహసం చేసినందుకు రామానుజులు బాధపడ్డారు. అలా రామానుజులు చింతిస్తూ తెల్లని బట్టలు ధరించి ఘోరమైన అడవులను దాటుతూ మహాప్రస్థానం చేశారు. ఫ్రెండ్స్, ఇంతటితో రామానుజుల యొక్క సమగ్ర జీవిత చరిత్ర సమాప్తం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.